ఆగస్టు నెలలో సింహరాశి వారికి నూతన పెట్టుబడులు పొదుపు పథకాలకు అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా చక్కటి ఆలోచనలుంటాయి. ఓ విధంగా చెప్పాలి అంటే ఈ సింహరాశి వారికి ఈ మాసం యోగదాయకమే. రావలసిన ధనం చేతికి అందుతుంది. అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయోజనకరమైన విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. సింహరాశి వారు జరిపే సంప్రదింపులు ఒక కొలిక్కి వస్తాయి. వీరి బాధ్యతల్లో ఏకాగ్రత వహించడం చాలా అవసరం. అధికారులకు కింది స్థాయి సిబ్బందితో కొన్ని చికాకులు తలెత్తుతాయి. ముఖ్యమైన పత్రాలు, నగదు విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. సింహరాశి స్త్రీలకు వస్త్రప్రాప్తి, వాహనయోగం, సంతానం, భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. వీరి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. వ్యాపారాలు మంచి లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ నిరుద్యోగులకు కృషి కూడా లభిస్తుంది. సాంస్కృతిక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సింహరాశి వారు అమ్మవారికి ఎర్రని పూలు, గులాబీలతో అర్చన చేస్తే అన్నీ కలిసి వస్తాయి. సర్వే జన సుఖినోభవంతు. జై శ్రీమన్నారాయణ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్క అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.